ఫస్ట్ అంటే వెళ్ళడం వెళ్ళడమే నేబర్ హౌస్కి వెళ్ళడం అవునవును. అలా. సో ఆర్యానాతోనే అనుకున్నారా లైక్ అట్లా వెళ్తాడు అట్లాంటి ఫార్మాట్? అసలు ఊహించలేదండి, మేము అలాకి వెళ్ళాక అసలు ఏంది మా అన్న ఇంకాస్త లేడు, ఏంది ఇంకాస్త లేడు, మాకంటే ముందు మా ఫ్రెండ్స్కి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏంది అన్న అందులో ఉన్నాడు ఏంద్రా, అసలు మనోడు ఇంకా బయటకు వస్తాడా, ఏంది ఏంది, అరే ఆగండిరా మనకు కూడా తెలియదు కదరా, ఇంకా ఒక 1 వీక్ చూద్దాంరా, తర్వాత డే బై చూస్తుంటే తెలిసిపోయింది మనకి అలా అండి. సో సోహెల్ అన్నకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్లనే లైక్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిండో అని అంటున్నారు. అసలు ఎలాంటి ఎలా వెళ్ళాడు అసలు? అసలు 0 పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి అన్నకు, అదంతా ఏం పట్టించుకోడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక మీరు మామూలుగా యూట్యూబ్లో కొట్టి చూడగానే సయ్యద్ సోహెల్ రయాన్ అని తోటి ఇది అది ఇది అని ఏది ఉండదండి, తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, తనని కష్టాన్ని నమ్ముకున్నాడు, ఈ రోజు వరకు అలా ముందుకెళ్తున్నాడు. ఇంకా అన్నకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ కానీ అన్నకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇంకా ముందు ముందు అలా సపోర్ట్ చేస్తూ అన్నని గెలిపిస్తారని అనుకుంటున్నామండి. ఎందుకంటే అన్నకు ఇప్పుడు అన్న ఫ్యాన్స్ కానీ సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత సపోర్ట్ చేస్తుంటేనే ఈ రోజు వరకు ఇలా ఉన్నాడు అన్నయ్య, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పటి వరకు ఇలా రావడం అంటే చాలా గ్రేట్ అండి. మేము అదే అనుకుంటున్నాం అన్నకి. పెద్ద సపోర్ట్ ఎవరంటే ఇప్పుడు ఆడియన్స్ కానీ చూసేవాళ్ళు, అన్నకు సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళే పెద్ద సపోర్ట్ అన్నకు. ఓకే, అన్న పేరెంట్స్ కంటే లైక్ ఫ్రెండ్స్ మీతో ఎక్కువ ఉంటాడు కదా, లైక్ హైదరాబాద్లో మొత్తం ఇక్కడ ఏమన్నా సీక్రెట్గా చెప్పకుండానేటివి ఎప్పుడైనా దాచిపెట్టి ఉంటాయి? అలాంటి ఏం ఆపుకోడు, చెప్పేస్తాడు మనకి ఎంత సీక్రెట్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ అట్లా ఆయన మనసులో ఏదాగదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బిగ్ బాస్ హౌస్లో కానీ, ఇక్కడ అంటాడు అక్కడ పోయి ఆయన ఎక్కడైనా ఆయనకి దాచుకోవాలి, ఇది వాళ్ళకి చెప్పకూడదు, వీళ్ళకి చెప్ప, బేసిక్గా చిన్నపిల్లల మెంటాలిటీ, అన్ని చెప్పాలి, అంత చేయాలి, అందరు మనోళ్ళే కదా, ఎందుకు వాళ్ళని దూరం పెట్టద్దు, వీళ్ళని దూరం పెట్టాలి, వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద అని ఏం తేడా చూడాడు, అందరిని ఒకే కాడ చూసుకుంటాడు, ఒకేలా వీళ్ళని అక్కడ ఉంచాలి అలా ఏమో, అందరితో కలిసిమెలిసి ఉంటాడండి. ఓకే, బిగ్ బాస్ ఈ సీజన్ అన్ని సీజన్స్తో పోల్చుకుంటే యాజ్ ఆడియన్గా ఏ సీజన్ బాగా నచ్చింది? అంటే 4th సీజన్ అన్న ఉండడాన్ని కాదు, ఏది బాగా నచ్చింది యాజ్ ఆడియన్గా మీకు? ఇప్పుడైతే చూస్తుంటే 4 తర్వాత 1st 1 అండి. మధ్యలో 2 బాగాలేవా? అలా అని కాదు కదండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు బేసిక్గా 4 బాగుందండి. 4 బాగుంది అని మీ అభిప్రాయం? ఓకే, సోహెల్ అన్న గురించి మీరు ఏది అడిగినా కానీ పాజిటివ్గా జనరల్గా చెప్తారు, నెగిటివ్ సైడ్ ఒకటి ఉంటుంది. మీరు అడగండి అలా ఏమి, ఇప్పుడు అన్నది ఏముంది, ఇప్పుడు అన్న పరంగా ఏది ఎలా ఉంటే అలా చెప్పాలి కదా. ఇప్పుడు అన్నకు నెగిటివ్ లేని కాడ మనం పాజిటివ్ చెప్తే బాగుండేది, కానీ నెగిటివ్ పరంగా ఏమన్నా నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్పేస్తాం కదండి. మేము చెప్పేస్తున్నాం కదా, అన్నకు కోపం ఎక్కువ. అది ఎందుకు కోపం ఎక్కువ అంటే తన తప్పు లేనప్పుడు, ఇప్పుడు మీకైనా కోపం వస్తే తప్పు లేనప్పుడు ఎవరైనా ఏమంటే పడతామండి, అన్నకు కూడా అదే కోపం లేకపోతే ఎవరైనా ఏమన్నా ఆలోచించేస్తాడు అంతే. సో బిగ్ బాస్ హౌస్లో ఎవరు శత్రు ఉండొచ్చు లైక్ మీ యాజ్ ఎ వ్యూయర్గా, యాజ్ ఎ బ్రదర్గా? సో ఇలానికి ఎవరు శత్రువుగా ఉండొచ్చు? మనం శత్రువులు అందరూ ఆ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారు డే బై. ఈ రీసెంట్ 5 వీక్స్లో చూసుకుంటే మనకు శత్రువులా ఎలా అనిపించాలి? ఎందుకంటే మనం శత్రువులైనా మనోడు తప్పు లేకున్నా కూడా పోయి సారీ చెప్తాడు. ఎవరైనా మాట్లాడకపోయాలనుకో 5 మినిట్స్ 10 మినిట్స్ మాట్లాడకపోయినా కూడా మాట్లాడుతూ ఉంటాడు మనోడు వెళ్ళి. సో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అందరితో కలిసి ఉంటాడు అండి. అండ్ మొన్న రీసెంట్గా మళ్ళీ జరిగినప్పుడు నామినేషన్ వేయడానికి కారణం ఏంటంటే దివి వేసింది అనమాట, దివి. సో దివికి సారీ చెప్పలేదు. అది సారీ ఎందుకు చెప్పలేదు అంటే మీకు అర్థం కావచ్చు, మీరు చూసిండచ్చు ఆఫీస్. అన్న ఏమన్నాడంటే దివి, నువ్వు నన్ను ఒక్కదాన్ని టార్గెట్ చేస్తున్నావు దివి, నన్ను కాదు అందరితో గేమ్ ఆడుతున్నారు వాళ్ళు, వెనకాల షర్ట్ పైన ఏదో స్టిక్కర్ అంటించాలి అని గేమ్ ఆడుతున్నారు కదండి, దాంట్లో అన్ననే టార్గెట్ చేశారు. అన్న ఏమన్నాడంటే అనే మీరు నన్ను ఒక్కరిని టార్గెట్ చేయకండి, అందరినీ టార్గెట్ చేయంటే అలా చేయకుండా అన్నాడంటే అన్న చెప్పేశాడు డైరెక్ట్, నువ్వు నన్ను ఒక్కదాన్ని టార్గెట్ చేస్తున్నావు అలా చేయకు దివి అని చెప్పేశాడు డైరెక్ట్. ఆ విషయంలో సారీ ఏముందండి, అన్న చెప్పేశాడు. అంటే ఆ అమ్మాయి తీసుకునే విధానం అలా ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది మనకి. ఆ అమ్మాయి అన్నని టార్గెట్ చేయడము, అలా ఒక్కనే టార్గెట్ చేసి గేమ్ ఆడడం, ఆమె కూడా కైండ్స్ విషయంలో కానీ దొంగతనం చేయలేదు అండి. ఫస్ట్ దొంగతనం చేసింది ఆమె మన సాయి దగ్గర కైన్స్. అన్నదే అంటున్నాడు నీకో నయము అని. అదే ఏమైపోతుంటున్నా అన్న విషయంలో అందరూ ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ నాగార్జున గారు వచ్చి చెప్పారు కదా, సోహెల్ నువ్వు గేమ్లో ఆడావు చాలా బాగుంది, నువ్వు ఇలానే కంటిన్యూ చేయి, ఎవరు ఏమన్నా ఏం పట్టించుకోకు, నువ్వు నువ్వులా ఉన్నావు అలానే ఆడు, కంటిన్యూ చేయని చెప్పేశాడు. సో నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి.
గత సీజన్తో పోల్చుకుంటే చాలా బాగుందండి ఈ సీజన్. అందుకే ఎలా అంటే ఆ సీజన్ లాస్ట్ సీజన్ బాగుంది, ఈ సీజన్ బాగుంది. ఎందుకంటే ఈ సీజన్లో మేము మా అన్నయ్య ఉన్నాడని కొంచెం అలా చూస్తున్నాం కదా, ఇంకా ఎక్కువ బాగుందండి. ఓకే, నిన్న బాగా తిట్టారనుకుంటా సోహెల్ బ్రోని ఒక విషయంలో, దాని విషయంలో ఏంటి అసలు? సోహెల్ అన్నం కదా అందరూ అసలు ఈ నరాలు ఒక అరలు అరుస్తుంటే ఈ నరాలు కనిపించేస్తున్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక మేనేజరిజం ఉంటుంది. ఇప్పుడు మీ కోపం వచ్చినా, ఇప్పుడు నాకు కోపం వచ్చినా, ఎవరికైనా కోపం వస్తే ఏమంటారు, ఫస్ట్ మనకు బేసిక్గా ఇవి నరాలు ఎప్పుడు పడితే అప్పుడు తీసేసి రావు కదండి. అది ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఒకరికి స్వెట్ వస్తుంది, ఒక్కొక్కరికి మన షివరింగ్ అవుతుంది. మనకి ఎట్లా అంటే అది ఒక మేనరిజం టైప్. అండ్ తప్పు లేకున్నా కూడా నన్ను ఎవరు మిమ్మల్ని కూడా మమ్మల్ని బేసిక్గా ఎవరు తప్పు లేకపోతే అరుస్తాడు. ఆయన తప్పు లేని ఇప్పుడు నేను తప్పు చేసినా కూడా నన్ను కూడా ఎట్లా నీకు అర్థమవుతలేదు అని అంటాడు. అది కాదు ఆయనకు తప్పు, అదే మన అన్న తప్పు చేసినా నేను తిట్టినా పడతాడు. ఓకే, ఎందుకంటే ఆయన తప్పులేదు అని అతనికి తెలుసు. అదే అతనికి తప్పు లేకపోతే నరాలు కాదు అది, ఎందుకంటే ఎప్పుడు పడితే తప్పుడు తీస్తే రావు కదండి కోపం. అంతే ఊత పదం ఏంది లైక్ నార్మల్ ఎప్పుడు రెగ్యులర్ ఇట్లా? ఊత పదం అంటే కథ వేరే ఉంటుంది, కథ వేరే. అది ఊత పదం అండి బేసిక్గా. ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఊత పదం అంటే చెప్పరా చెప్పురా చెప్పవే ఇవన్నీ అన్నకు ఊత పదం. అమ్మాయిలను అయితే ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరికి లేరు. అందరూ ఏమంటారు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ సోహెల్ కు అది పెద్ద ఫ్లెటర్ అంట, అది దివ్య అంటుంది. నేను అంటలేదు అది. వాళ్ళకి ఏమైపోతుంది అంటే మనోడు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అంటే చెప్పురా చెప్పవే అని అంటే వాళ్ళు వేరే విధంగా చేసుకుంటున్నారు. దానివల్ల మనకి ఏంటంటే ఊత పదం వచ్చేసి కథ వేరే ఉంటుంది. చెప్పరా చెప్పవే ఇవందరు ఏమనుకుంటున్నారు అంటే అమ్మో వీడింది ఇలా ఉంటున్నది. తర్వాత చెప్పేశాడు కదా నా ఊత పదం అండి ఇది, బేసిక్గా నాకు ఇలా నస్తుంది అది ఇది అని చెప్పేశాడు. సరే, ఈ బిగ్ బాస్ హౌస్ లో అన్న ఒకరికి చెప్పాలంటే కథ వేరేగా ఉంటుందని ఎవరికి చెప్తే బాగుంటుంది? అందరికి చెప్తున్నాడు కదా, ఒక్కరిగానే ఉంది. నాగార్జున గారు కూడా చెప్పాడు కథ వేరే ఉంటది బయట. ఎందుకంటే అన్నకు ఊత పదం కదండి, అంటే కొంత మనం చెప్పేస్తాడు ముఖం మిన్న. నాగార్జున గారు కూడా చెప్పారు కథ వేరే ఉంటుంది అన్న తర్వాత అతను కూడా అర్థం చెప్పేశాడు సార్ నాది ఊత పదం సార్ అది అని చెప్పేసి. అందుకే అందరు కామెడీగా తీసేసుకున్నారు అవి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ప్రోమోలో చూపించడం కానీ అక్కడిక్కడ చూపిస్తే ఏమవుతుంది అంటే బయటికి కూడా కథ వేరే వేరే ఉంటుంది. ఏంది కథ ఒకవేళ బయటకు వస్తే కథ వేరే ఉంటుంది అండి. ఎందుకంటే ఇప్పుడు చూసిన సోహెల్ వేరు, కెరియర్ ముందు పరంగా చూసే సోహెల్ వేరు. ఎందుకంటే ఇప్పుడు కెరియర్ ఇంకా ముందుకి సాగది అంటే ఎలా అంటే బాగా అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఇంకా బెటర్గా చూసుకోవాలి, ఇంకా చూస్ చేసుకునే మూవీస్ కానీ ఇంకా మనం ఏమైనా చేసుకుంటే కెరియర్ పరంగా ఎలా ముందుకెళ్ళాలి ఏందని చేసుకోవాలండి. ఆ విషయంలో అయితే కథ వేరే ఉంటుంది అండి. కథ వేరే ఉంటుంది అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత కథ వేరేగా ఉంటుంది. కథ వేరే ఉంటుంది అంటే ఎలా ఉంటుంది ఏమని చెప్తారా? అంటే ఎలా కెరియర్ పరంగా అండి, అంటే ఎలా అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అంటే వాళ్ళకి చెప్పాడా మీకు అందరికీ ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం? అది ఎలాంటిగా మేము ఒక గ్యాంగ్ ఉంటుంది నేను చెప్తున్నా కదండి, మేము ఎప్పటికొక ఫైనల్ ఎట్లుంటారు చిల్ అవుట్ అంటే జాలీగా ఎంజాయ్ చేస్తూ ఏదన్నా అనిపిస్తే వెళ్ళడం, ఎటు టూర్స్ అయితే టూర్స్, నైట్ డ్రైవ్స్ అయితే ఎటన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి, ఏదన్నా చేయాలనిపిస్తే చేయాలి అంతే. అంటే ఎలా అంటే మనకు అటు వెళ్ళాలి అనుకొని ఇలా పెట్టడం ఉంటుంది అంది స్పాటే. కారు తీసినమా ఇటు వెళ్ళాలని అటు వెళ్ళాలి, అది ఇటు పోతే అర్థం కాదు మేము ఎటు పోతాం అర్థం కాదు అట్లా. అంతే ట్రావెల్ అవుతూ అరే మనం ఇలా చేసుకోవాలి, స్టోరీ డిస్కషన్ కానీ ఏదన్నా ముందు ముందు ఇలా చేసుకోవాలని అలా ప్లాన్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు లాస్ట్ 5 వీక్స్లో చూసుకుంటే ఏ టాస్క్ బాగా అనిపించింది మీకు? మాకండి రీసెంట్గా టాస్క్ చాలా బాగా చేసాడండి అసలు చాలా. అదే అంటే మా అన్న క్యాచ్ చెప్పండి, ఎందుకంటే అంటే మేము ఇక మేము ఎన్ని చెప్పుకున్నా మా అన్న గురించి తక్కువ అండి. ఎందుకంటే ఇక మేము అది అందరు ఏమనుకుంటాం అంటే ఏదో స్లిప్ డప్పు కొట్టుకుంటున్నారు వాళ్ళ అన్న గురించి అది ఇదని. ఎందుకంటే మేము ట్రావెల్ అవుతున్నాం కానీ మా ఊడు అంటే మా అన్న అతనికి ఏదన్నా చేయాలనిపిస్తే 100% పక్క అది చేసే సక్సెస్ కొట్టేదాకా. ఇప్పుడు రీసెంట్గా చూసారు అది ఫైర్ పైన అది చేసే అది ఐస్ పెట్టినా కూడా అలా విన్నర్ కావాలనుకున్నాడు, విన్నర్ అయ్యాడు. మామూలు మనుషులు ఇంకా బిగ్ బాస్ విన్నర్ కావాలి టైటిల్ కొట్టాలనుకున్నాడు అనుకో పక్క 100% కొట్టేస్తాడు. మేము అనుకుంటున్నాం కొట్టేస్తాడు పక్క. ఇంకా ఎందుకంటే ఇక మాకు కూడా అర్థమైపోతుంది, మేము అనుకున్నాం మా అన్న కెప్టెన్ అవుతాడు కూడా అసలు మాకు ఆ ఛాన్సే అనిపించలేదు. ఎప్పుడు కెప్టెన్ కూడా అవుతాడు అనుకోలేదు మేము, అంటే మేము చూడలేదు బేసిక్గా. ఎందుకంటే మేము మనోడు ఎలా అంటే అందరికి సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు, నువ్వుగారా నువ్వుగా 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 ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తూ ఉంటాడు కదా, మేము అలా అనుకున్నాం. తర్వాత కెప్టెన్ అయ్యాడు చాలా హ్యాపీగా ఉందండి. బిగ్ సోహెల్కి నెక్స్ట్ అంటే అండ్ టకఫర్ అని చెప్పేసి అందులో ఇప్పుడు ఇద్దరు ఉంటారు కదా బ్రేక్ బ్రేక్ త్రూ లెక్క, సోహెల్కి ఈక్వల్గా ఇంకెవరు ఉన్నారు అంటే? అంటే మాకు ఇంకా ఎవరిని అనుకోలేదండి,
అంటే ఇంకా ముందు ముందు చూస్తా అభిజిత్ ఉన్నాడా లేదంటే అంటే వాళ్ళ గురించి ఇంకో మనం ఒక 1 hour చూసి జడ్జ్మెంట్ చేయలేము కదండి. అంటే ఒక 5 minutes 1 hour చూసి యాజ్ ఏ మీరు అంటే మాకైతే ఎవరిని అనుకోలేండి ఇప్పటి వరకు అయితే అంటే కాంపిటీషన్ ఇతను కాంపిటీషన్ రా అని చెప్పేసి అనట్లేదు. ఇంకా మేము అయితే ఎవరి గురించి అనుకోలేదు ఫిజికల్ గా దేంట్లో మేము ఇంకా ఎందుకంటే ఫిక్స్ కాదు ఎందుకంటే మావుడి గురించి తెలుసు కదా మావుడు ఎంతమంది కాంపిటీషన్ ఉండేది మావుడు ఒక టార్గెట్ వేసిందంటే పక్కా కొట్టేసేస్తాడు ఎందుకంటే రీసెంట్ గా చాలా చూస్తున్నాం కదా ఇంకా అనుకోలేదు ఎవరి గురించి ఇంకా అనుకుంటే ఒకవేళ ముందు ముందుకు వెళ్తే మనం నెక్స్ట్ ఇంటర్వ్యూ కానీ దీంట్లో ప్లాన్ అప్పుడు మీరు చేయండి దాంట్లో పక్కా చెప్పేస్తాను.